నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 30వ వార్డును వైసీపీ ఇన్ఛార్జి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ కంటికి రెప్పలా కాపాడుకున్నట్లు కావలి ఎమ్మెల్యే ప్రతాపకుమారెడ్డి కితాబిచ్చారు. పట్టణంలోని 30వ వార్డులో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాపకుమారెడ్డి హాజరయ్యారు. వార్డులో ఇంటింటికి తిరిగి వారు పొందుతున్న పథకాల వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా వార్డులో వృద్ధులతో మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అదేవిధంగా వార్డు వాసుల నివాసాల్లో చిన్నారులతో ముచ్చట్లు, వారిచ్చే నీటినే సేవించి వారి ఆప్యాయతలను పొందారు. కనమర్లపూడి నారాయణ ఆధ్వర్యంలో ఆరి వయసులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30వ వార్డులో అధికంగా వ్యాపారస్తులు ఉంటారని, వారు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే విధంగా అండగా ఉంటామని చెప్పారు. కనమర్లపూడి నారాయణ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శివకుమారెడ్డి, రాజా, అమర వేదగిరిగుప్త, తిరువీధి ప్రసాద్, చక్రపాణి, జీవి, మాజీ కౌన్సిలర్ అనురాధ, పులి రజని తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంతో సంతోషంగా ఇక్కడ ఉన్న సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది కూడా వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి అనే ఈ పథకాలు వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి వారంతా కూడా అడిగేది ఇక్కడ రోడ్స్, డ్రైన్స్, శానిటేషన్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తామంటే బాగుంటుంది. అదేవిధంగా వీధి దీపాలు, వాటర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇస్తామంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికైతే ఎక్కడెక్కడ ప్రాబ్లం లేదు, ఎక్కడో చిన్న చిన్న సమస్యలు తప్ప ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు లేవు ఈ ప్రభుత్వం అని చెప్పడం నిజంగా నాకు సంతోషమేస్తుంది. కనమగపూడి నాగన్న ఈ వార్డు ఇన్ఛార్జి కూడా ఎప్పుడు వారికి ఏ సమస్య ఉన్నా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం ఎక్కువగా కూడా వైశ్యా కమ్యూనిటీ ఉంటారు కాబట్టి వారందరికీ ఏ సమస్య ఉన్నా కూడా వారంతా కూడా నాగన్న కాడకి వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మిన్స్, అదేవిధంగా అడ్వకేట్స్, అదేవిధంగా కొన్ని వడ్డగా సంఘాలు ఈ సంఘానికి సంబంధించిన వారు ఎక్కువ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారందరికీ కూడా అండగా ఉంటూ ఎప్పుడు ఈ వార్డుని కంటికి గప్పగా కాపాడుతున్న నారాయణ దృష్టికి ఏదైనా సమస్య ఉన్నా కూడా తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరించడానికి ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వార్డులో చాలా మందికి ఈ ఈబీసీ కొంతమంది పేదవారు కూడా ఉన్నారు, వారికి ఈబీసీ నిరసన కావచ్చు. అదేవిధంగా మిగతా కమ్యూనిటీకి వారికి సంబంధించిన ప్రతి ఒక్కింటికి ప్రతి ఒక్క పథకం కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా అవి కూడా చేసేదానికి ముందుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాకరముగా చేసినటువంటి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన 30వ వార్డుకి రావడం జరిగింది. ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యటిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళందరూ కూడా చిరునవ్వులతో పలకరిస్తూ ఈ యొక్క వాళ్ళకు వస్తున్నటువంటి ఆ లబ్ధిదారులకు వస్తున్నటువంటి వివిధ పథకాల గురించి కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్న సందర్భాలు. ఇక్కడ పెద్దగా మాకు సమస్యలేమి లేవు, కానీ చిన్న చిన్న ఈ రోడ్లు కానీ కాలువలు కానీ అవన్నీ కూడా కొద్దిగా మరమ్మతులు వ్యవహారాలు ఉన్నాయి, కూడా చేశాము. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాము. ఇక్కడ అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, పెన్షన్లు కానీ అవన్నీ కూడా ఇచ్చేందుకు మన గౌరవ శాసనసభ్యుల వారు సహకరించున్నారు. ఇంకా కూడా రావాల్సినవి కూడా అవి కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఇక్కడ విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బందికి, వార్డు వాలంటీర్లకు, కన్వీనర్లకు, వైసీపీ నాయకులకు, పాత్రికేయులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడుపుతున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి